ఇప్పుడు కాదు తమ్ముడు, ఎప్పుడో చెప్పారు పెద్దలు, మీకు అది గుర్తుండే ఉండొచ్చు, సుమతి శతకం అనుకుంటా, కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడో చెప్పినారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకోను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటూ ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు, కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. అందుకే ఇవాళ చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. మీకు అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది, మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు? శాతనైతే మీరు ఇచ్చిన 400 హామీలు నెరవేర్చండి, శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు, ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు. కానీ మేము ప్రజల తరఫున మాత్రం వారిచ్చిన 420 హామీలు, అందులో 100 అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి, ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు, కుయుక్తులు. ఇవాళ రాష్ట్రంలో ఒకటి స్పష్టంగా కనబడుతూ ఉంది బ్రదర్, కాంగ్రెసు బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు, మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు, ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు. ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు, వెంటనే ఒకటే బులెటిన్లో ఎలక్షన్ కమిషన్కి నివేదించారు, 2 ఖాళీలు వచ్చినాయని. అది కూడా ఒకటే కోటా, ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు, వేరువేరు కేటగిరీలు కూడా కాదు. మరి ఉప ఎన్నికలు పెట్టాలా? ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి ఓటర్ కూడా మళ్ళీ వారే కాబట్టి, మళ్ళీ ఎమ్మెల్యేలు కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు, రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది, 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? 2 ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. కానీ 2 ఎన్నికలు అలగలగ జరిగితే 2 కూడా కాంగ్రెస్కే పోతాయి. అంటే ఈరోజు కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్కు ఇతోదిక సహాయం అందిస్తున్నది, ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద, ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది, కాంగ్రెసు బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో, మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుండు కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటిదాకా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారని, కానీ ఇవాళ ఎవరు ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి ఇంతకంటే ఎక్కువ రాజకీయాలు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడు ఎంతకంటే ఎక్కువ రాజకీయాలు వద్దు. కానీ ఒక డిమాండ్ మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలోని ప్రతి సర్పంచ్ సోదరుడు సోదరి తరపున మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, వచ్చే పంచాయతీ ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించండి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులు నడిపించాలి తప్ప పర్సన్ ఇన్ఛార్జ్లు నడిపిస్తే దాన్ని ప్రజాపాలన అనరు. మీకు ఒకవేళ ఎన్నికలు పెట్టే ఉద్దేశం ఉంటే ఎన్నికలు పెట్టండి, లేని పక్షంలో వీరి పదవీ కాలాన్ని పొడిగించి ప్రజాపాలన అనేదానికి నిజమైన నిర్వచనం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నడిచే పాలన అనే విషయాన్ని మర్చిపోకుండా